Sports Tech 2024. Ma'am, to hoist the flag on this special sports meet, Intra-College Sports Meet, at Malla Reddy Engineering College for Women. Respecting the regulations which govern them, and with the desire to participate in the true spirit of sportsmanship for the honor of our Sport Tech 2024 Intra-College Sports Meet and for the glory of sport. Thank you. Now we have G. Chandana from Daring Tigers for bearing the torch. Now we have A. Babita Sports. Let us witness the symbolic moment which receives the torch and prepares to ignite. గ్యారంటీగా మీరందరూ కూడా పర్ఫెక్ట్ గా 90% 80% పాస్ అవుతారు, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్ గా కంప్లీట్ అవుతారు. ఇంజనీరింగ్ అనేది ఇప్పుడు ప్రపంచంలో మనకు మీకు నేను చూసిన రకరకాల యూనివర్సిటీలు పోయొచ్చిన, బయట దేశం పోయినా ఇండియాలో చూసినా, కానీ ఇంత పర్ఫెక్ట్గా డిసిప్లిన్గా క్లాస్ వర్క్ కానీ అకాడమిక్ కానీ స్పోర్ట్స్లో కొద్దిగా వీకున్నాం, అది కూడా కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యాం. ఈ స్పోర్ట్స్ ఒకటి కంప్లీట్ అయితే మనం ప్రపంచంలోనే ఇండియాలో మనం నెంబర్ వన్ అవుతాం. అమ్మాయి చెప్పాలి. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ గొప్ప అవకాశం, ఇంత పెద్ద గ్రౌండ్స్, 100 ఎకర్స్ గ్రౌండ్స్, పక్కనే హాస్టల్, పక్కకే కాలేజు, ఈ మాదిరిగా చాలా తక్కువ యూనివర్సిటీలు ఉంటాయి, కాలేజీలు ఉంటాయి. కాబట్టి మీకు వచ్చిన గొప్ప అవకాశం అది. మీరు ఇందులో మీ అదృష్టం ఇందులో అడ్మిషన్ తీసుకున్నారు. నేను ఒకటే చెప్తున్నా మీకు, ఈరోజు సంది ఫస్ట్ ఇయర్ కదా, మీరు 2 మంత్స్ 3 మంత్స్ అయింది వచ్చింది. మీరు ఇప్పటి నుంచి డైలీ హాస్టల్ ఉండని, డే స్కాలర్ కానీ, మీరు కంపల్సరీ స్పోర్ట్స్ ఆడాలి. హాస్టల్లోనూ కంపల్సరీ పొద్దున యోగా చేస్తారా, గ్రౌండ్లో రన్నింగ్ చేస్తారా, మీరు ఏం చేస్తారా చేయండి. సాయంత్రం కూడా జుంబా కంపల్సరీ, డ్యాన్స్ కంపల్సరీ. ఎందుకు పెట్టినా అండి జుంబా ఇవన్నీ? మీరు లేకపోతే ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు గంటలుగా. చేసి మీ అందరు కూడా చెప్తున్నా, రిక్వెస్ట్ చేసి హాస్టల్లోనూ కంపల్సరీ ఉండాలి. కావాలంటే కూడా డే స్కాలర్స్ కూడా మేడం ఒక గంట సేపు వాళ్ళకు కూడా బస్సులు లేట్ చేసి పెట్టరాదు, ఒక గంట. ఎందుకంటే నేను ఒకటే మీకు చెప్తున్నా, హెల్త్ లేకపోతే ఏమీ లేదు. మీరు ఎంత
ఎంత మెరిట్లు చదివినా, ఎంత పెద్ద జాబ్ వచ్చినా, ఎంత లక్షలు సంపాదించినా మీకు హెల్త్ సరిగా లేదనుకో, ఏం లేనట్టు. నేను రోజు కష్టపడేది కూడా నా హెల్త్ కోసమే, మా పిల్లలకు చెప్పేది కూడా మీరు కూడా మా పిల్లలే, మీకు కూడా చెప్పేది హెల్త్ కోసమే. ఇప్పుడు నాకు ఇంత ఆస్తులు ఉన్నాయి, ఇంత డబ్బులు ఉన్నాయి, నీ బంగారాలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, నా హెల్త్ లేకపోతే నేను ఏం చేసుకోవాలి చెప్పు. కాబట్టి మీరు కూడా ఇప్పుడు మీ హెల్త్ బాగుందనుకో, మీకు గొప్ప అవకాశం ఏంది కుడతా, మీ మైండ్ సరిగా ఉంటుంది, మీరు చదివింది కరెక్ట్గా అబ్బుతుంది, మీరు పర్ఫెక్ట్గా స్కిల్ ఉంటుంది, మీ మైండ్ సరిగా ఉంటేనే మీకు స్కిల్ ఉంటుంది, మీరు చేసేది ఏంది ప్రపంచంలో ఏంది కుడతా. ఇప్పుడు షార్టేజ్ అంటే ప్రపంచంలో నేను చూసిన షార్టేజ్ అంటే ఎవరి షార్టేజ్ ఉంది, టెక్నాలజీ పీపుల్, స్కిల్ పీపుల్, ఆ రెండు ఇప్పుడు మీకు తయారవుతుంది. ఇక్కడ మీకు స్కిల్ తయారవుతుంది, ఇక్కడ మీరు టెక్నాలజీ తయారు చేసుకుంటున్నారు, చదువుతున్నారు, ఈ రెండు ఉంటే ప్రపంచంలో మీకు మించడం లేదు. ప్రపంచానికి కావాల్సింది రెండే, స్కిల్, టెక్నాలజీ, ఆ రెండు ఇక్కడ నేర్చుకుంటున్నారు మీరు. ఆ రెండు నేర్చుకోవాలంటే మీకు ఫిజిక్ మంచిది, హెల్త్ మంచిగా ఉండాలి, స్పోర్ట్స్ ఉండాలి, గేమ్స్ ఉండాలి, మైండ్ పర్ఫెక్ట్ ఉండాలి. ఆ రెండు ఉంటే నేను కూడా ఇప్పటికీ నా హెల్త్ మంచిగా ఉన్నప్పటికీ నా మైండ్ పర్ఫెక్ట్ పనిచేస్తాను. పెద్ద పెద్ద ఇంజనీర్స్ డాక్టర్లు కూడా నా మైండ్ కూడా పనిచేయలేదు, అంత స్మార్ట్ అని. ఎందుకంటే స్కిల్ ఉంటుంది, మంచి స్కిల్ ఉన్నది, టాలెంట్ ఉంది, కాబట్టి మైండ్ బాగా పనిచేస్తుంది. మీరు చెప్పేది అదే, హెల్త్ సరిగా ఉంటేనే మీరు అన్నిట్లలో అన్ని రంగాలలో పర్ఫెక్ట్ ఉంటారు. ప్రపంచం నేను ఆస్ట్రేలియా కొన్ని మార్కులు తక్కువ వచ్చినా ప్రాబ్లం లేదు, కానీ హెల్త్ మంచిగా ఉండాలి, మైండ్ పర్ఫెక్ట్ పనిచేయాలి, హెల్త్ మంచిగా ఉంటేనే అది చేస్తుంది. దయచేసి మీరు అందరు కూడా, మేడం కూడా నేను ప్రతిసారి చెప్పిన, ఆస్ట్రేలియా పిల్లలకు సపరేట్గా ముందు చెప్పిన, తప్పకుండా మార్నింగ్ వాళ్ళు కూడా గ్రౌండ్లోకి రావాలి, ఈవినింగ్ గంట గంటన్నర సేపు గ్రౌండ్లోనే ఉండిపోవాలి, పోతేనే మీరు సక్సెస్ఫుల్ ఇంజనీర్ అవుతారు, మంచి టెక్నాలజీ పీపుల్ అవుతారు, మంచి స్కిల్ ఉన్న పీపుల్ అవుతారు. కాబట్టి మీరు గేమ్స్లో కూడా రాణించాలి, ప్రతి దాంట్లో మీకు కాంపిటీషన్స్ కూడా పెడతారు, ఇంటర్ యూనివర్సిటీలతోటి కాలేజీలతోటి, వాళ్ళలో కూడా మీరే ఫస్ట్ రావాలి. మీరు పర్ఫెక్ట్ నడుస్తలేరు, మీరు మార్చ్ ఫాస్ట్ అంటే ఎట్లా నడుస్తారు చిన్నపిల్లలు, మీకు తెలుసు స్కూళ్ళల్లో ఎట్లా నడిచారు, మీటర్లు నడిచినట్టు నడుస్తారు, మీరు అంత పర్ఫెక్ట్ నడుస్తలేరు. ఎందుకంటే మీరు స్పోర్ట్స్లో లేరు కాబట్టి, మీరు ఇప్పటి నుంచైనా పర్ఫెక్ట్ ఉండాలి. మీరు బాగా ఎట్లయినా చదువుకుంటారు, మీరు వద్దన్నా పర్ఫెక్ట్గా పాస్ అవుతుంది, వద్దన్నా మీకు జాబ్ వస్తుంది, వద్దన్నా మీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది మీకు అంత. ఎందుకంటే మీరు ఇక్కడ క్లాసులు నడిచినట్టు, ఇక్కడ టీచర్స్ ఉన్నట్టు. నేను నాది నేను గొప్ప చెప్పుకుంటున్నాను, నేను పెద్ద పెద్ద యూనివర్సిటీలు పోయినా, ఐఐటీలు పోయినా, ఆస్ట్రేలియా పోయినా, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చూసి వచ్చిన, ఇట్లా అకాడమిక్ ఎక్కడ కూడా లేదు. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకోవాలి, మంచిగా స్పోర్ట్స్లో కూడా బాగా ఎంజాయ్ చేయాలి, స్పోర్ట్స్లో కూడా ముందుకు రావాలి, గేమ్స్లో, స్పోర్ట్స్లో, అకాడమిక్లో, ప్రతి దాంట్లో ఈ 4 ఏళ్ళు మనకి ఎంత పెద్ద క్యాంపస్ అంటే ఇది, పక్కకు 2000 ఎకరాలు ఫారెస్ట్, ఇక్కడ పక్కకు 2000 ఎకరాల ఫారెస్ట్, ఈ మధ్యలో మనం ఉన్నాం. పొల్యూషన్లో కూడా పొల్యూషన్ లేదు, వాటర్లో కానీ ఎయిర్లో కానీ అంత బ్రహ్మాండంగా ఉంటాం, మీరు చాలా స్మార్ట్గా తయారవుతారు కాబట్టి.